ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెచ్చేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాస మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మద్ది ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. అలాగే అన్న ప్రసాదాలు కూడా స్వీకరించాలని కోరారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున మంగళవారం మరియు శ్రావణ మంగళవారం కావడం వల్ల అనేక వేల మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. మా దేవస్థానం ప్రధానోత్తమ స్వామి బ్రహ్మశ్రీ వేదాంత వెంకటాచార్యులు అర్చకులు వేద పండితుల సౌజన్యం సమన్వయంతో ఈ రోజున శ్రీ స్వామివారికి ప్రత్యేక అలంకరణ వస్త్రాలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది యొక్క కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు ఇతర ధర్మకర్తల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దర్శనానంతరం కూడా ఉచిత ప్రసాదం మరియు మధ్యాహ్న సమయంలో శ్రీ స్వామివారి దేవాలయంలో ఉన్న అన్నదాన భవనం నందు ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉచిత అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై